ఒరే అప్పయ్య, ఆట మాత్రం నేను గెలిస్తే మన ఒప్పందం ప్రకారం నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి. నేను చేస్తా, నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ స్వీపింగ్ డ్యూటీ నేను చేస్తాను. స్వీపింగ్ డ్యూటీ అంత ఈజీ అనుకుంటున్నావు? అయితే గదులు తుడిచి దొబ్బిన కాదు, బాత్రూమ్ కూడా కడగాల కొంపు. ఒరే నువ్వు గెలిచినప్పుడు కదా చూద్దాలే, ముందు మొక్క ఇవ్వా. ఉండు, ఎప్పుడు చూసినా నువ్వే గెలుస్తావు. అయితే అది మన టాలెంట్ మరి. ఓరే డీల్ చెప్పండి. అదే నీకు అసలు బుద్ధి ఉందా? ఒక కీపర్తో పేకా కడతావా? అలాగేటండి. అయితే మరి ఏం చేయాలి మేడం? హ్యాండ్ దొరకలేదు. షట్ అప్. వాచ్మెన్ దర్శనాలు ఒకటి లేవు నీలో. రాత్రి కూడా డ్యూటీ లేవు. ఎక్కడికెళ్ళా? వాచ్మెన్ నువ్వా వాడా? నేనే అనుకోండి, కానీ బ్యాకెట్ లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే ఈ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కదా, అది చేయలేండి. అలాగే కానీ ఒరే అప్పగా, ఈ నెల జీతం నువ్వు తీసుకున్నా? అయ్య బాబాయ్, వద్దు మేడం. ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి. అసలు నిన్ను సస్పెండ్ చేస్తే అదే బెటర్. మేడం ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు. చూడరాజు, బయట బాగా మంచు పడుతోంది, షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి. ఆరోగ్యం జాగ్రత్త సుమా. టాయింట్ ముడిచిపోతుంది. పడ్డా ఖాళీ మొత్తం మీద ఈక్ పాయింట్ పట్టేసినారా? పట్టేసారు కదా. ఏంటి ఏం రేపుగా పళ్ళు ఎగిలిస్తారా? నా మాట్లాడి కామెడీగా ఉన్నాయండి. ఆగలే, ఎక్కడికే? వార్జన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఎవరిని లోపలికి పంపించొద్దని. నీకు అక్కినేని నా ఖర్చుని పరిచయం చేస్తా, నన్ను లోపలికి పంపించవా? నా చెవులు ఏమన్నా బీడీ గట్ట కనపడుతుందా? పొగడగా అని వార్జన్ కింద పడిపోడానుగా. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్. అంటే పంపించేస్తారా? వీడి పంపేదేటి కానీ అలా రేణుకమ్మ నా గోడ దూకి పలిపండి. రేణుకమ్మ గోడ దూకి పారిపోయిందా? మరి చెప్పండి, ఇల్లు రేణుకాగా ఇప్పుడు ఇలా వెళ్ళిపండి. వెళ్ళండి వెళ్ళండి. పెయిన్ లేచిపోయింది దర్శనం దాడి వెళ్ళిపోవడం. వీళ్ళు ఎరా రేణుకమ్మ గోడ దూకి వెళ్ళిపోయింది అనకు ఎవరు వెళ్ళదు కదరా. దూకింది అట్టు కాదు ఇటు నీళ్ళు పాడికాను. ఒరే వీళ్ళరా, ఆ వాచ్మెన్ నువ్వేనా? నిన్ను ఆగా, ఆలను కూడా నానే పంపించినాను, ఇప్పుడు కొట్టుకో. ఆళ్ళను కూడా నువ్వు పంపించవా? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ దేనికి? పైసా ఖర్చు లేకుండా పుచ్చి పని తీసేసినావు. ఒరే అప్పగా, నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తారా? ఏం చేస్తా? ఏడు చేస్తావు? ఏం చేస్తానా చెప్పు. అదా అమ్మో, నీ ఐడియా నాకు అర్థం అయిపోయినది. ఈ వాచ్మెన్ డ్యూటీ నాతో చేయించేద్దామనా? నానే వెళ్ళిపోతాను, చాలా వేసేస్తున్నాది. వెళ్ళిపో. అయ్యి బాబాయ్, నాకు అమ్మ పొలి చేస్తాను. వీడు రే అప్పిగా, ఇంతవరకు ఇక్కడేస్తున్నావు నాకు అందుబట్టలేదు కానీ నా ఐడియాలు మాత్రం నీకు అర్థమైపోయా. రేపు రారా, బ్యాగడ్ కొత్త కదా, అప్పుడు చెప్తా నీ పని. ఏంటి తండ్రి నీ సంగతి ఏంటి? మీలో నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ముఖరాజు. అయ్యి బాబాయ్, నాలో నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా? ఇంకా నయం అన్నమైన నాగార్జున కనపడ్డాడా నా కాదు. వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి వెంకటబాబు పూర్తి చేసుకో. మహాదల్లి, ఈ హాస్టల్లో ఎలా బతుకుద్ది? వెళ్ళు అది ముక్కు రోజు అండి. ఏమనుకున్నారు? వెళ్ళు పవర్ఫుల్ ముక్కు అని తెలియదు ఉంది అలాగే. నాతో ఆడుకుందాం చూస్తున్నారు, మనతో పెట్టుకుని. ఏంటమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ఏంటి అలా చూస్తున్నా? ఆ అమ్మాయిని పంపించారు కదా, నిన్ను కూడా పంపిస్తాననుకుంటున్నావా? నో కొచ్చిన లేదు. ప్లీజ్ రాజు. ప్లీజ్ అన్న ఉద్యోగం పీకేనని ప్రేమేస్తున్నావా? మన దగ్గర నీ పప్పులు ఉడకో. మరి చిలిపి? నేను చిలిపే, కానీ నిన్ను మాత్రం పంపించను. ఆగండి, టైం ఎంత అయిందో తెలుసా? నా రూమ్కి రండి. మీకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చి నా నోరు పడిపోయింది. మీలో మాత్రం మార్పు రాలేదు. మీ 5 సస్పెండ్ చేస్తే కానీ మీకు బుద్ధి రాదు. మేడం అది మాత్రం చెయ్యొద్దు మేడం. మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా అయిపోతుంది మేడం. వాట్? అవును మేడం,
మా లేట్ కారణం మీరే. నేనా? ఎందుకు? అవును మేడం, హిందీలో మొహపట్టే సినిమాని తెలుగులో తీస్తున్నారు. అందులో అమితాబ్ చేసిన రోల్ కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది. ఓకే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొని వచ్చాను మేడం. ఓ థ్యాంక్ యూ, మరి నీ మాట? అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం. ఓహ్, నేనంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం? అవును మేడం, మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం. మీరంతా నా కోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. Yes, coming. Hey, Neelu. Ochu saba. Cinema bonda. Hey, Neerja. నీకు ఎన్నిసార్లు చెప్పనే ఈ డ్రగ్స్ మానేమని. ఏం చేయమంటావే, ఇది నా వీక్నెస్. చిచ్చి, రూమ్ అంతా చూడు, పొగ